చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మధ్యన ఎవరైనా సెటిల్మెంట్ చేస్తే బెటర్ లేదా వాళ్లే కూర్చుని సెటిల్ అన్న చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ ఇద్దరి ప్రతీకార ధోరణి జగన్ని జైలుకు పంపించి తద్వారా రాజకీయ జీవితాన్ని శూన్యం చేయాలనుకున్నారు తీరాజస్తే జగన్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా మరింత ఫ్లేరప్ అయ్యాడు ఎదిగాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు తనని జైలుకి పంపించిన చంద్రబాబుని జైలుకి పంపించాడు రకరకాల కేసులు ఇందులో వాయిదాలు పడుతున్నాయి ముందస్తు బెయిల్ వాయిదాలు పడుతున్నాయి అలాగే అరెస్టు జైలుకి వెళ్ళి రావడం జరిగింది రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మళ్ళీ జగన్ మనుషులందరినీ జైల్లో పెడతామని తెలుగుదేశం అంటుంది అదే సందర్భంలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పుడు మేం పెట్టం తప్పేంటని మరొక వైపున ప్రభుత్వం వాళ్ళు వాదిస్తున్నారు ఇద్దరి వాదనలు పక్కన పెడితే చంద్రబాబు చేసిన విధానపరమైన నిర్ణయాలలో ఉన్నటువంటి డొల్లతనం ఆధారంగా జగన్ కేసులు పెట్టిస్తున్నాడు జగన్ నాన్న విధానపరమైన నిర్ణయాల్లోని లోపాలు ఆధారంగా జగన్ మీద కేసులు పెట్టించాడు చెల్లుకు చెల్లు ఇప్పుడైనా ఒకళ్ళకొక్కళ్ళు సెటిల్మెంట్ చేసుకుని ఒకళ్ళ ప్రభుత్వపు హయాంలో దాని మీద ఇంకొకళ్ళు రాజకీయంగా విమర్శించుకుందాం కానీ కేసులకు వెళ్ళొద్దు కేసు కేసులు జోలికి వెళ్ళద్దు జైలు జోలికి వెళ్ళొద్దు అనే నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళిద్దరూ హ్యాపీ ప్రజలకు మాత్రం ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా లేకపోతే పెద్ద పొజిషన్లో ఎమ్మెల్యేగానో ఎంపీగానో మంత్రిగానో ఉన్నాడు రేపు పొద్దున్న జైల్లో ఉంటాడని మేము ఫిక్స్ అయిపోవచ్చు ఇప్పుడు చంద్రబాబు హయాంలో వెలుగు వెలిగినటువంటి అచ్చెన్నాయుడు జైలుకి వెళ్లాల్సి రావడం రవీంద్ర జైలుకి వెళ్లాల్సి రావడం బీటెక్ రవి జైలుకి వెళ్ళాల్సి రావడం ఇట్లాగా చంద్రబాబు హయాంలో వాళ్ళు అనేక మంది జైలుకి పోతున్నారు కదా ఎవరన్నా సింపతి వస్తుందా ఏం లేదే చంద్రబాబు మీద సింపతి ఏమైనా వచ్చిందా పెద్దగా ఏం లేదే జగన్ మీద సింపతి ఏమైనా వచ్చిందా పెద్దగా ఏం లేదే కాబట్టి జైలుకి నాయకులు పోతే జనాలు ఏం పెద్దగా పట్టించుకోరు వాళ్ళ పట్ల అయ్యో పాపం అని అనుకోరు మన మనల్ని బాగా ప్రేమించే వాళ్ళు అనుకోవచ్చాం కానీ మిగతా వాళ్ళు అనుకోరు కాబట్టి ఇద్దరూ జైళ్ళల్లో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడతామంటే మాకైతే హ్యాపీ మరి మీ ఇద్దరు ఆలోచించుకోవాల్సి ఉంది